కుమారుడు లంక సుబ్రహ్మణ్యంను నరబలిచ్చేందుకు ప్రయత్నించిన గడ్డం మన్నారం డివిజన్ కార్పొరేటర్ బద్దం ప్రేమేశ్వర్ రెడ్డిని కాపాడేందుకు బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు సాము రంగారెడ్డి కోటిలో ప్రయత్నాలు చేస్తున్నారని లంక సుబ్రహ్మణ్యం తండ్రి లంక లక్ష్మీనారాయణ మండిపడ్డారు. ఎల్బీ నగర్ నియోజకవర్గం గడ్డి అన్నారంలోని తన నివాసంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన కుమారుడు లంక సుబ్రహ్మణ్యంను కార్పొరేటర్ బద్దం ప్రేమేశ్వర్ రెడ్డి తన అనుచరులతో కలిసి కిడ్నాప్ చేసి నరబలి చేసేందుకు ప్రయత్నించారని, ఆ సమయంలో రాచకొండ పోలీస్ స్పందించకపోయి ఉంటే తన కుమారుడు దక్కేవాడు కాదని పోలీసులకు ఆయన పాదాభివందనం చేస్తున్నట్లు తెలిపారు. తన కుమారుడిని రక్షించడంలో పోలీసులు చూపిన చొరవకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తన కుమారుడిని నరబలి ఇచ్చేందుకు ప్రయత్నం చేసిన కార్పొరేటర్ను రక్షించేందుకు బీజేపీ నేతలు సామ రంగారెడ్డి, వంక మధుసూదన్ రెడ్డిలు ప్రయత్నిస్తున్నారని ఆయన మండిపడ్డారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించాల్సింది పోయి తనపై తన కుమారుడిపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు. జిల్లా అర్బన్ జనరల్ సెక్రటరీగా ఉండడం బాధాకరం. ఈ వ్యక్తి నాకు కోస్ట్ ఇచ్చి నాకునే తీసేసిన అంటుడు. మరి గతంలో నాకు కోస్ట్ ఇచ్చినప్పుడు నా మీద రౌడ్ షీట్ ఉందని, తర్వాత వేరే అభియోగాలు చేసి అవన్నీ నేను తెలియదా? నేను గెలిపించిన రోజు మరి ఆ రోజు నేను పనికొచ్చినే. నేను రౌడ్ షీట్ 1994లో రౌడ్ షీట్ అయింది 2 కేసుల మీద. అది పబ్లిక్ కోసం అయింది, నాకు నేను చేసింది కాదు. ఇక్కడ ఉండే ప్రజలకు తెలుసు. 2, నేను ఎవరికైతే న్యాయం చేసినో వాళ్ళే ఇదే. రౌడ్ షీట్ అయినంత మాత్రం ఎవరు కత్తులు కటాలు పెట్టుకొని కిడ్నాపులు చేయలేదే, మేము ల్యాండ్ గ్రాబింగ్లు చేయలేదే. కాబట్టి మాకు చరిత్ర ఉంది పబ్లిక్లో. ఈరోజు కూడా ప్రేమేశ్వర్ రెడ్డి రిజైన్ చేయమనండి. ఇక్కడ చెంపపేటలో కూడా వంగ మసూదర్ రెడ్డి, దమ్ము ధైర్యం ఉంటే రిజైన్ చేయి, పబ్లిక్లోకి పోదాం. నీ ప్రజల సమక్షం ఉందంటారుగా, మళ్ళీ గెలుస్తుందా చూద్దాం. ఎగ్జాంపుల్ లింగోజ్ కూడా ఏమైంది, బీజేపీ పార్టీకి టీఆర్ఎస్ కూడా ప్రోత్సహించి ఇద్దరు కలిసి నిలబడ్డారు. కలిపి చేస్తే గెలిచినవా? నీకు పబ్లిక్లో మీ బీజేపీ పార్టీకి వ్యతిరేకత వచ్చిందని చెప్పి ఆల్రెడీ నువ్వు గతంలో వాయిస్ ఇచ్చినావు, మళ్ళీ నేను ఇయ్యలేదంటావు. ఈ విషయం సోదరుడికి కూడా తెలుసు, గౌడ్ గారికి. అంటే ఇలాంటి బటేబాజీ పనులు చేసే ఈ బామల రంగారెడ్డి అబద్ధాలు ఆడతాడు. ఇక సామర మన ఈయన మహానుభావుడు ఉన్నాడు, ఈ వంగా మసూదన్ రెడ్డి, ఈయన లంగా మసూదన్ రెడ్డి. వాస్తవానికి ఈయన కేసు ఫైల్ అయింది 2021లో. ఈయన వెంచర్లో ఆల్రెడీ కష్టపడి పనిచేసి కాంట్రాక్టర్కి ఇస్తే కాంట్రాక్ట్ డబ్బులు చెప్పుతా ఆయన దాన్ని చనిపోయాడు. కేసు పెట్టి ఇన్ని రకాల బాధలు పడి ప్రజలను మోసం చేసి కొత్తగా ఇటుక ఇసుక సిమెంట్ ఏవైతే కనిపిస్తే అక్కడ కలెక్షన్ చేశాడు ఈ కలెక్షన్ బాయ్ వంగ మసూదర్ రెడ్డి. ముఖ్యంగా కార్పొరేటర్ అయినాక చెంపపేట ప్రజలందరూ కూడా వాపోతున్నారు. ఇలాంటి దుర్మార్గుణ్ణి మేము గెలిపించుకున్నాం. ప్రజలు ఓట్లు వేసిన వాళ్ళు ఎందుకు వేసిరా, బినామీలు వేసిరా, ఏం వేసిరా తెలియదు. కానీ వీడిని ఎంత తొందరగా పదవి కాలం అయిపోతే అంత బాగుంటుంది. గడ్డెనరంలో ఏ విధంగా జరిగింది, అదేవిధంగా చెంపపేటలో వీడిని కూడా తీసేస్తే బాగుంటుంది అని చెప్పి చాలామంది అంటున్నారు. వీడిని ఆగాంతకాలు ఇంత కాదు. ఇప్పుడు అయ్యప్ప స్వామి గుడి ఉంది, గుళ్ళో 1 లక్ష రూపాయల వర్క్ ఉంటే 10 మంది దగ్గర 10 లక్షల రూపాయలు వసూలు చేస్తాడు. 9 లక్షలు మాయమైతే 1 లక్ష రూపాయలు కట్టేస్తుంది. 5 లక్షల చిట్టి చేస్తాడు, భయభ్రాంతులకు గురి చేస్తాడు. ఈయన చరిత్ర మాకు తెలియదా? ఈయన నా చెప్పేది తెలియని వాళ్ళకి చెప్పలేదు. విఎంఓంలో ఈయన యూ కౌన్సిలర్ ఉన్న రోజుల్లో కాంట్రాక్టర్లు అందరికి కూడా రింగ్ చేసి పర్సంటేజ్ తీసుకొని ఆ తర్వాత ఈయన సెటిల్మెంట్కి వస్తాడు. వీళ్ళకి ఇవ్వాలి కాంట్రాక్ట్, వీళ్ళకి ఇది ఇవ్వాలని అధికారులను భయపెడతారు. ఆ పోకడు ఈయనకి ఇంకా మారలే. బొందలు పెడితే కానీ ఈయన పోకడు పోయేటట్టు దేవుడు సల్లాగా చూసి బొందలు పెడితే కానీ సరికాదు. ఎందుకు చెప్తున్నానంటే ఒక 10 మంది వీరు 1 లక్ష రూపాయల వర్క్ ఉంది కాంట్రాక్టు, నాణ్యత వర్క్ ఉండాలి. నాణ్యత లేని వర్క్ నువ్వు పర్సంటేజ్ తిని కాంట్రాక్టులు తిని అధికారులు తింటే నాణ్యత ఉంటుందా పని? నిన్న నా మీద తప్పుడు ప్రచారంతో పాటు సామరంగారెడ్డి గారు, అంటే బామ రంగారెడ్డి గారు మరియు వంగ మసూదన్ రెడ్డి గారు, మరి కొంతమంది అరడజన్ దొంగలు కూడా నా మీద దుష్ప్రచారం చేయడం జరిగింది. ఆ అరడజన్ దొంగల్లో నాకు రంగారెడ్డి జిల్లా స్వచ్ఛ భారత్ రంగారెడ్డి జిల్లా జాయింట్ కన్వీనర్గా పదవి ఇచ్చిన కాపీ, దాని మీద డేటు లేదు. ఈరోజు కూడా వేసుకున్న మళ్ళీ నాకు పదవి ఇచ్చారని చెప్పొచ్చు. కానీ ఇచ్చినప్పుడు వంగ మసూదర్ రెడ్డి కిడ్నాప్ క్యాండిడేట్ మరియు సామ రంగారెడ్డి గారు ఉండడం జరిగింది. ఆ ఫోటో కూడా మీకు చూపిస్తున్నా. అదేవిధంగా నాపై నేను ఏదైతే ఉన్నానో, ఈయన మాజీ మన కార్పొరేటర్ గారు ఎవరైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల మీద అడిగితే వాళ్ళని పోయి దౌర్జన్యం చేయడం, కోందరామనగర్ జనరల్ సెక్రటరీ చంద్రారెడ్డిని బెదిరించిన కాపీ ఇది. ఈయన ఫోన్ నెంబర్ బినామీ ఫోన్ నెంబర్ల మీద బెదిరిస్తారు. అదేవిధంగా ఆయన మీద ఎఫ్ఐఆర్ కాపీ అయింది. ఎఫ్ఐఆర్ కాపీ నెంబర్ 519/2022 ప్రేమేశ్వర్ రెడ్డి మీద కేసు ఫైల్ అయింది. ఈ కేసుకు నేను కాంప్రమైజ్ కమ్మని చెప్పేసి నన్ను
సామ రంగారెడ్డి గారు వంగ మత్స్యారెడ్డి గారు వీరు తెలియజేయడం జరిగింది. మనం కూర్చొని మాట్లాడదాం, నువ్వు రా, కేసు క్లోజ్ చేసుకొని రా. మా మీద కేసు థ్రెటనింగ్ చేయడం, మమ్మల్ని భయపెట్టడం, మాపై అనవసరంగా దుష్ప్రచారాలు చేయడం అనేది భావ్యం కాదు. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, ఈరోజు సామరంగారెడ్డి గారి చరిత్ర దీని తర్వాత ఈయన ఏం చేసిండంటే, 40 కోట్లది కూడా ఒక స్కామ్ చేసిండు ఈయన. నూజివీలో ఉన్నప్పుడు ప్రేమేశ్వరరెడ్డి గారు నాపై ఈ రకంగా నాకు మాట్లాడితే నన్ను కిడ్నాప్ చేస్తారు, నేను తలుచుకుంటే ఇదైతే అని. సో ఈ రకంగా నన్ను థ్రెటనింగ్ చేయడము, ఈ రకంగా చేయడంతో పాటు నాకు ఆల్రెడీ థ్రెటనింగ్తో పాటు నా ఇంటి మీద దాడి చేయడం జరిగింది 23/5/2022 నాడు. అదేవిధంగా మొన్న మధ్య కాలంలో 1వ తారీఖు అంటే 2వ తారీఖు పొద్దున నా కొడుకుని కిడ్నాప్ చేయడం, నన్ను చేద్దాం అనుకున్నారు, అనుకోకుండా నా కొడుకుని కిడ్నాప్ అయ్యాడు, నానా దెబ్బలు తగిలినాయి. ఈ రకంగా ఉంది మా కుటుంబానికి ఎప్పటికైనా ప్రాణం ఉన్న దుష్ట. మాకు ఎదుట ఆయన ఉండడం ఎక్కడ పోయేది వచ్చేది అనేది 13-14-39 హౌస్ నెంబరు, ఆయన ఇన్ఫర్మేషన్ ఫుల్ ఇస్తాడు కాబట్టి పోలీస్ అధికారులు అతనిపై తగు చర్య తీసుకొని అతను వార్నింగ్ ఇచ్చి ప్రతి రికార్డును మూమెంట్ మా మూమెంట్ అన్నీ చెప్తున్నాడు కాబట్టి అతనికి తెలియజేస్తూ మాకు ప్రాణరక్షణ ఉంది కాబట్టి మాకు రక్షణ కల్పించాలి. అదే మా గన్ను కూడా నేను అప్లై చేస్తున్నా, ఈ వినాయక చవితి నిమజ్జనం తర్వాత రమ్మండడం జరిగింది, సీఏ గారు చెప్పడం జరిగింది కాబట్టి నేను ఆ గన్ను కూడా అప్లై చేస్తున్నాను. దయచేసి పత్రికా విలేకరులు అందరూ సహకరించి, అదేవిధంగా అధికారులు కూడా సహకరించి నాకు న్యాయం చేయగలరని చెప్పేసి నేను తెలియజేస్తాను. సేమ్ ఇప్పుడు చేసిన బ్యాచే ఈ వంగ మధుసూదన్, ఈ సామరంగారెడ్డి, ఈ ప్రేమేశ్వరరెడ్డి, ఇప్పుడు గజే బ్యాచ్, ఇంకోటి వీళ్ళందరూ స్టేషన్ నుంచి రాగానే ఆల్రెడీ వీళ్ళ మీద కొన్ని నార్కౌట్ టెస్టులు చేసి వీళ్ళు ఏమేమి తాగుతున్నారు ఏందని వీళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టాలి. ఈ 3 కేసులు దాటిన వాళ్ళు కూడా చట్టంలో ఉన్న ప్రకారం రౌడీషీట్ చేసి ప్రేమేశ్వరరెడ్డికి ఆల్రెడీ 4 కేసులని కేసులు చేసి రౌడీషీట్ చేసి పీడీ యాక్ట్ పెట్టాలి. లేకపోతే చాలా అమానుష్యం అవుతుంది. మేమే కాదు చాలామంది ప్రజలకు భయభ్రాంతులు కలిగింది. 28వ తారీఖు నాడు కూడా మనం పోయిన నెల కేసు అయింది, వాళ్ళు రిటర్న్ కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు ఇవ్వడం జరిగింది. అది కూడా ఈ రకం ఉంది అంటే అన్ని అది కిడ్నాప్ కేసే, గతంలో నన్ను భయపెట్టి కేసే, ఇది మావంది కేసే, కిడ్నాప్ కేసే. ఇంకోటి 18 లక్షల రూపాయల ఇష్యూలో ఒక భార్యాభర్తల వివాహం ఏదైతుందో వాళ్ళకి సెటిల్మెంట్ చేస్తా అని చెప్పి ఒక బయట లెటర్ రాసి 6 లక్షల రూపీస్ లెటర్ రాసిన కాపీ కూడా ఉంది. అది కూడా భయపెట్టి వాళ్ళకి ఇవ్వకుండా నేను సెటిల్ చేసిన వాడు నాకు ఎంత ఇస్తాం అని అడగడం జరిగింది. అది కూడా కేసు ఫైల్ అవుతుంది. కాబట్టి ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, ఇలాంటి వ్యక్తి ప్రజాప్రతినిధుడు కాదు, దోచుకునేటోడు, దాచుకునేటోడు. ఇలాంటి వ్యక్తి వల్ల ప్రాణాలని గడ్డన ప్రజలు గట్టిగా అడిగితే ఇవన్నీ మాకు జరిగిన శాస్తి అందరికీ జరుగుతుంది. భయభ్రాంతులు చెప్పలేకపోయారు, ఇప్పుడు ముందుకు వస్తున్నారు కాబట్టి వారికి కూడా పోలీసు ఉన్నతాధికారులు న్యాయం చేసి ఇలాంటి వ్యక్తిని పారదోలి పీడీ యాక్ట్ పెట్టి ఈ పరిసర ప్రాంతం నుంచి పారదోలాలని చెప్పి మేము బాధ్యతలుగా కోరుకుంటున్నాం.